పైగా మొన్ననే ఇక్కడ ఎవరో ఒక బెయిల్ నాకు బెయిల్ కావాలి అని చెప్పి సునీల్ యాదవ్ అమాయకంగా అడిగితే పన్నీశ్వరరావు బాబు అని చెప్పి మొన్ననే ఇదే హైకోర్టులో చెప్పడం కూడా జరిగింది. మామూలుగా అయితే ఇది యాక్చువల్ గా ఆ బెంచ్ కూడా వెళ్ళొచ్చు, బట్ ఇది చీఫ్ జస్టిస్ గారు ఎమ్మెల్యే ఎంపీల కేసు డీల్ చేస్తున్నారు కాబట్టి ఈయన దగ్గరికి వస్తుంది. సో గతంలో జస్టిస్ సుమలత గారి బెంచ్ లో ఈ బెయిల్ రద్దు అప్పుడు తీసుకున్న డిసిషన్ ప్రకారం చూసినా బెయిల్ రద్దు కుదరదు అని, బెయిల్ ఎవరు కుదరదు అని, నా విషయంలో చాలా అత్యంత పారదర్శకంగా వ్యవహరించిన ఈ చీఫ్ జస్టిస్ గారి తీర్పును మనం పరిగణలోకి తీసుకున్నాం. తర్వాత నాకు సుప్రీంకోర్టులో నేను స్టే తెచ్చుకున్నాను ఈ చీఫ్ జస్టిస్ గారి తీర్పును, సో పరిగణలోకి తీసుకున్నా. డెఫినెట్ గా చీఫ్ జస్టిస్ గారు ఈ కేసుని కనీసం పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా లేదు. అసలు ఆ రోజు ఆయన చీఫ్ జస్టిస్ గారు మా లాయర్ మీద, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో సీనియర్ లాయర్ని పెట్టాడు, మా లాయర్ మీద సీనియర్ పెట్టాడు. ఓకే, అది 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 ఒక రకమైన ఇది. ఇప్పుడు కాదట్లా మీకు చెప్తుంటేనే అర్థమైంది. రేపు వేరే రకంగా తీర్పు వస్తే ఇది ప్రజా మౌల్యంలో చాలా కన్ఫ్యూజన్ కి దారితీస్తుంది. వ్యక్తులను బట్టి జడ్జిమెంట్ మారుతుందా అని, వ్యక్తులను బట్టి జడ్జిమెంట్ మారదు అని నేను ఇన్ ఫేవర్ ఆఫ్ ద కోర్ట్ చెప్తున్నా. ఓకే, చట్టం అందరికి ఒకలాగానే ఉంటుంది. ఒక ఒక చెత్త కేసులో ఫాలో అయిన చట్టం ఇంత సీరియస్ మర్డర్ కేసులో ఫాలో అవరు అని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ రేపు అది లిస్టు కాకుండా ఉంటే మరి ఈయన కోర్టుకి వెళ్తాడా, సారీ సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాడా, నేను కోర్టులో వేసాను సార్ అని చెప్పి వాళ్ళ అమ్మాయి మార్గదర్శకత్వంలో, ఎందుకంటే సిబిఐలో ఏమి ఇవ్వకపోయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు లీవ్ ఇవ్వాలి, లీవ్ గ్రాంట్ చేయాలి, అటెండెన్స్ అని చెప్పి ఇదే కోర్టులో వేసి సంవత్సరంన్నర జడ్జిమెంట్ డిలే చేసుకుని ఈ సంవత్సరంన్నర సిబిఐ కోర్టుకు వెళ్లకుండా గడిపాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి అందగారి మార్గదర్శకంలో ఈయన ఏదైనా ఫైల్ చేసి కూడా ఎలర్ట్ అవాయిడ్ చేస్తాడా? పైగా ఇందులో ఆ రామ్ సింగ్ గారు అన్నారి మీద చాలా పర్సనల్ ఎలిగేషన్స్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి కేసు కట్టాల్సిందే అని చెప్పి అడిగారో వాళ్ళ మీద కూడా ఎలిగేషన్స్ వేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా ఇది మర్డర్ అని ఎందుకు చెప్పలేదు అని, రక్తం అంతా తుడిచేవరా అని అడిగితే వాళ్ళ మటుని ఎందుకు చెప్పలేదు అంటాడండి. అంటే ఇతన్ని అవినాష్ రెడ్డి రక్తం చూడమని చెప్పి డాక్టర్ సునీత చెప్పిందా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి సునీత గారి హస్బెండ్ చెప్పాడా? వై డి క్లీన్ ద బ్లడ్ కట్టలేదని చెప్పి ఆమె చెప్పారా? రైట్, ఇక్కడ ఒక పాయింట్ రాజు గారు చెప్పండి. చెప్పండి. వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఆంధ్రజ్యోతో, తెలుగుదేశమో, లేకపోతే ఇంకెవరో ఇంకెవరో అది చేశారు ఇది చేశారని నోటుకు వచ్చిందంతా మాట్లాడారు కదా ఈ పిటిషన్ లో. ఇక నేను మొత్తం చదివితే ఆ కుటుంబాన్ని బాధ పెట్టినట్టు అవుతుంది. ఈ పిటిషన్ లో మొత్తం క్యారెక్టర్ అసాసినేషనే. ఆయన అసాసినేట్ చేశారు, ఎవరు చేశారనేది తేలుతుంది, అది వేరే విషయం. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ మొత్తం ఈ పిటిషన్ లో చేశారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అదిగో ఆ దాని మూలానే వీళ్ళు కుటుంబంలో గొడవలు పడి కూతురు అల్లుడే చంపించేశారు అనే విధంగా ఇది చేశారు. ఇది మరి పోనీ ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఇది సాక్షి మాట్లాడింది, సాక్షి రాసి ఉండొచ్చు, లేదా ఇంకోటి రాసి అది పక్కన పెడదాం. అవినాష్ రెడ్డి చెప్పుకోవాలి కదా బయటకు వచ్చి, మరి ఇంత ఇంత గొడవ జరుగుతోంది ఆయన ఆయన మీద, వాళ్ళ నాన్న మీద, మొత్తం కుటుంబం మీద, మరి ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? దీనికి ఏమనుకోవాలి మనం? అదే ఇన్నాళ్ళు వాళ్ళు పని జరుగుతుంది అనుకున్నారండి. ఇప్పుడు దాకా అరెస్ట్కి రాకుండా ఐ థింక్ అలా చేసే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ ఇనేవిటబుల్ అని గతంలో రెండుసార్లు పిలిచినప్పుడు లేనిది, ఇప్పుడు అరెస్ట్ ఇనేవిటబుల్ అన్న భయం వచ్చినట్టుంది. ఇప్పుడు ఇదంతా గతంలో సాక్షిలో ఇప్పటికప్పుడు ఏదో ప్రజల్ని ప్రజల మైండ్ మేకప్ చేయడం కోసం సాక్షిలో ఏదైతే పుంకాలు పుంకాలుగా కథనాలు రాసుకొచ్చారో ఆ కథనాలనే కంప్రెస్డ్ ఫామ్ లో ఇందులో పెట్టడం జరిగింది. ఇప్పుడు కోర్టు ఏమి ఈ హత్య ఇన్వెస్టిగేషన్ చేయదండి, చేయలేదండి. హత్య ఇన్వెస్టిగేషన్ చేసేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చాలా స్పష్టంగా వీళ్ళు వీళ్ళ హత్య వెనుక వీళ్ళ పాత్ర ఉన్నది అని చాలా స్పష్టంగా ఈయన పేరు, ఈయన తండ్రి గారి పేరు అక్కడ చెప్పేయటం జరిగింది. ఒకసారి వాళ్ళు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ట్రయల్లో వీళ్ళు చెప్పవలసింది చెప్పాలి తప్ప, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటేనే హైకోర్టు వెళ్ళిపోయి
సార్ అలా చంపేశారు సార్ నేను చంపలేదు సార్ ఈ కావాలని ఎలా చెప్తున్నారు సార్ అని అంటాను ప్రయోజనం లేదు అది నిజంగా ఇది చెప్పాల్సింది రేపు రామ్ సింగ్ గారికి చెప్పాలి అక్కడికి వెళ్తే పైగా ఇప్పుడు దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా బెదిరిస్తున్నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా బెదిరిస్తున్నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బెదిరింపులో దిగుతున్నాడు అనే రకరకాల పాయింట్స్ కూడా పెట్టారు మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాయాదుల పోరు లేకపోతే ఏమన్నా పాలగాళ్ళ దీని నుంచి కూడా వచ్చాడేమో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూద్దాం దాంతో పాటు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశము ఏంటి అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఒక అతను అప్రూవల్గా మారాడు అప్రూవల్గా మారిన వ్యక్తి జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇచ్చాడు జడ్జి గారి ముందు ఇచ్చిన వాంగ్మూలం నిలబడుతుందా దానికి ఎక్కువ వెయిట్ ఉంటుందా ఈ పిటిషన్లో ఈయన సొంతంగా అది ఇదని ఈయన చేసిన ఆరోపణలకు ఎక్కువ వెయిట్ ఉంటుందా ఈయన చేసిన ఆరోపణలకు జీరో వాల్యూ